టీడీపీ ఎన్నికల యజ్ఞానికి దిగిందా ఎప్పుడు మూఢనమ్మకాలని ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు యజ్ఞాలు చేయడం వెనక కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ టీడీపీ ఎన్నికల యజ్ఞానికి దిగిందా ఎప్పుడు మూఢ నమ్మకాలను ప్రోత్సహించినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు యజ్ఞాలు చేయడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఏదో ఒక పాయింట్ దగ్గర మనిషి మారుతూ ఉంటారు మొత్తం జీవిత చక్రంలో ఆల్రెడీ కూడా ఆస్ట్రాలకు సంబంధించినటువంటి అనుభవం ఉంది కాబట్టి జీవిత చక్రంలో ఏదో ఒక పాయింట్ దగ్గర మనిషి మారుతూ ఉంటారు బస్సు చంద్రబాబు నాయుడు కూడా అలా మారేరేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు సహజంగా మూఢనమ్మకాలను ఆయన దగ్గరకు రానివారు ఆయన మొత్తం రాజకీయ ప్రయాణంలో ఎక్కడ కూడా మూఢనమ్మకాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక కష్టపడేటువంటి తత్వం కష్టే ఫలే అనేటువంటి ఒక సూత్రాన్ని నమ్మినటువంటి రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కి వెళ్ళి వచ్చి బయటకు వచ్చిన తర్వాత నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక దేవాలయాలు తిరుగుతున్నారు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడ ప్రత్యేకించి నరసింహస్వామి టెంపుల్స్ అన్నిటి కూడా ఆల్మోస్ట్ విజిట్ చేసి అక్కడ దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వచనం తీసుకొని రావడం జరిగింది ఆ తర్వాత క్రైస్తవ మతం సంబంధించినటువంటి మత ప్రబో ప్రబోధకుల చేత ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది అలాగే ముస్లిం మత సంబంధం ముస్లిం పెద్దలతో కూడా ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది సో ఇదంతా కూడా ఆయన ఆయా మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవిస్తూ ప్లస్ ఆయన కూడా ఆధ్యాత్మిక దూరంలోకి వెళ్ళిపోతున్నారా అనేది ఒకటి జనరల్గా చంద్రబాబు నాయుడు గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏంటంటే ఆయన రోజు యోగా చేస్తుంటారు సో ఆయన ఎప్పుడు కూడా యోగా చేస్తూ నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను అనేటువంటి ఒక ఆలోచన ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకల్లా లేచేసి ఆయన యోగా చేసేసి ఇదే ఒక ధ్యానంలో ఉండిపోతారు ఆ సందర్భంగా ఆయనకి కొన్ని సంకేతాలు రావడం యోగా సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే నేనేంటి నేను ఎందుకు వచ్చాను నా కర్తవ్యం ఏంటి ఇలాంటి అన్నీ కూడా అనలైజ్ చేసుకుంటారు సో అలాంటి చంద్రబాబు నాయుడు యోగాని కూడా ప్రోత్సహిస్తుంటారు ఇప్పుడు మనకు తీసుకుంటే కనుక యోగా గురువులు ఎవరైతే ఉన్నారో ఆ యోగా గురువులను ప్రోత్సహిస్తూ ఉంటారు అంతేగాని మూఢనమ్మకాలని ఆయన ఎక్కడ కూడా నమ్మినటువంటి దాఖలు లేవు కానీ ఈసారి జైలు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత రిమాండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మొత్తం వ్యవహారంలో మార్పు వచ్చింది ఆల్రెడీ ఆయన రిమాండ్లో ఉన్నప్పుడే భువనేశ్వరి పూజలు సాక్ష చేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక నాను ఒక చర్చ్ అయితే ఉంది సో ఆయన బయటకు వచ్చిన తర్వాత టెంపుల్స్ మొత్తం విజిట్ చేయటం ఆ తర్వాత ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉండవల్లో ఉన్నటువంటి హౌస్లో ఇవాళ నుంచి ఆయన సహస్ర చండీ యాగం ఆ తర్వాత మిగతా యాగాలు ఏదైతే ఉన్నాయో రాజ్యాధికారం కోసం చేసేటువంటి యాగాలు ఏదైతే ఉన్నాయో రాజశ్యామల యోగం రాజశ్యామల యాగం కానీ లేదా చండీ యాగం కానీ ఇలాంటివన్నీ ఏదైతే ఉన్నాయో రాజ్యాధికారం కోసం ఏవైతే చేయాలో అవి చేస్తూ ఈయన గృహస్థితిని గృహస్థితిని ఇవన్నిటిని కూడా లెక్కించి అక్కడ పండితులు ప్రత్యేకమైనటువంటి యాగాలు మూడు రోజుల పాటు చేయడానికి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఆ యాగాల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఎన్నికల యజ్ఞానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టారు ఎక్కడ భోగాపురం దగ్గర ఉండేటువంటి మన జరిగినటువంటి యువగలం విజయోత్సవ సభలోనే ఆయన ఎన్నికల యజ్ఞానికి శ్రీకారం చుట్టారు ఆ ఎన్నికల యజ్ఞం అనేది విజయవంతం కావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఇప్పుడు ఉండవల్లో ఉండేటువంటి ఆయన గృహంలో సహస్ర చండీ యాగం లాంటివి చేస్తూ ఉన్నారు అంటే శత్రు బాధలు తొలగిపోవాలి ఆందోళన తొలగిపోవాలి అశాంతి లేకుండా ఉండాలి లక్ష్యం దిశగా అడ్డంకులు లేకుండా వెళ్ళాలి విజయాన్ని ఈజీగా అందుకోవాలి అనేటువంటి కోణంలో ఈ యజ్ఞాలు యాగాలు వీటికి వెళ్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు కూడా మూఢనమ్మకాల వైపు వెళుతున్నారా ఉన్నారా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ కానీ ప్రధానమంత్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ పూజలు చేసి అధికారంలోకి వచ్చారనేది మొ చాలామంది నమ్ముతున్నటువంటి అంశం బహుశా నేను అనుకోవటం వాళ్ళ కుటుంబీకులు ఒత్తిడో లేదంటే వాళ్ళ కుటుంబీకుల అభిప్రాయాన్ని గౌరవించో చంద్రబాబు నాయుడు అయితే ఆ యాగాలు పూజలు చేపిస్తూ ఉన్నారు గతంలో అనేక మంది ఈ ఆస్ట్రాలజిస్టులు కూడా చాలామంది సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఇష్టానుసారంగా జాతకాలను చెప్తూ ఉన్నారు అసలు అసలు క్లోజ్ అయిపోయింది ఆయనకు రాజకీయ జీవితం లేదు ఇక అసలు ఆయన జీవితం లేదు అన్నట్టు ఏదో చెప్తూ ఉన్నారు మరికొందరు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు కష్టకాలం అయిపోయింది రాబోయేటువంటి రోజుల్లో అన్నిటి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రోజులు వస్తున్నాయి ఆయన మళ్ళీ సీఎం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు ఎవరు లెక్క వాళ్ళకుంది వాళ్ళు సో ఇలాంటి నమ్మకాలు పెంచి పోషిస్తున్నటువంటి ఆస్ట్రాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రాజకీయ నాయకులను కూడా కొంత బెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాజ ములుగులో పోటీ చేసిన భయలకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఒక ఆయన పూజ చేశారు ఒక ఆధ్యాత్మికవేత్త పూజ చేశారు ఆయన కానీ పూజ పాలించి ఆయన ఓడిపోయారు ఇంకా ఆయనకి అసలు రాజకీయ జీవితం లేదని చెప్పాడు ఆయన ఆస్ట్రాలజిస్ట్ చెప్తే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి ఆయన గెలవడం జరిగింది సో ఇలా వాళ్ళు చెప్పిన ఏది జరగవు చాలా వరకు ఏదైనా వాడు జరిగిందంటే దాన్ని హైలైట్ చేసుకుని వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ప్రజల్లో కూడా ఒక నమ్మకాలని పెంచి పోషించారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది ఆస్ట్రాలజిస్టులు వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ కోసం నమ్మకాలని పెంచి పోషించారు ఇప్పుడు ప్రజలు కూడా ఈ యాగాల్ని లేదంటే ఈ యజ్ఞాలని లేదంటే ఈ హోమాలని నమ్ముతూ ఉన్నారు సో కాబట్టి ప్రజల కోసము లేదంటే కుటుంబీకుల కోసము వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవించి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ యాగాలు హోమాలు చేసుకున్నారు ప్రజల కోసం ఆయన చేయాల్సిన అవసరం ఏంటి సార్ ఆయన అధికారంలోకి రావాలని ఆయన యాగం చేస్తున్నారు ఇందాక చెప్పారు అంటే ప్రజల్లో మూఢ నమ్మకాలు నింపారు కదా ఇప్పుడు ఒకవేళ పూజలు హోమాలు చేయపోతే ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద ఏముంది నమ్మకాలు నమ్మరు ఆయనకి ఆయన మూడు నమ్మకాలు పట్టించుకోరు అని చెప్పి చెబుతారు కదా లేదు లేదు నేను కూడా పూజ చేస్తాను అని చెప్పి ఒక అభిప్రాయం కలిగించాలి కదా ప్రజలు ఇటు వెళ్తే అటు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు సో కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు సరే ఆయన కోసం అయినా అనుకో ఆయన రాజ్యాధికారం కోసం ఖచ్చితంగా ఆయన రాజ రాజ్యాధికారంలో వస్తే ఆయన ఏదో రాష్ట్రానికి అద్భుతమైనటువంటి విజన్ను తయారు చేసి నేను అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు అది కూడా జనరంజకమే కదా కాబట్టి ఆయన లక్ష్యం జనరంజకం రాష్ట్ర అభివృద్ధి సో ఈయనకు అది దా ఆ దిశగా వెళ్ళాలి ఆ పీఠం ఎక్కాలి ఆ కుర్చీ ఎక్కాలంటే ఆయనకు ఉండేటువంటి అగ్గ అడ్డంకులు లేదంటే ఆయనకు ఉండేటువంటి గ్రహస్థితి అంతా కూడా బాగుండాలి బహుశా అక్కడ ఉండేటువంటి వేద పండితులు చెప్పుంటారు వేద పండితులు చెప్పిన దాని మేరకు ఆయన యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నారు కాబట్టి గతంలో కేసీఆర్ ఏం చేశారు లేదా నరేంద్ర మోడీ ఏం చేశారు లేదా రేవంత్ రెడ్డి ఏం చేశారు అదే బాటలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గతంలో చేయనటువంటి పని ఇప్పుడు ఈసారి చేస్తూ ఎన్నికల యజ్ఞానికి తయారవుతున్నారు ఆయన ఎన్నికల యజ్ఞం ఆల్రెడీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినటువంటి ఎన్నిక ఎన్నికల యజ్ఞం నిర్విరామంగా జరిగిపోవాలని చెప్పేసి రాబోయేటువంటి రోజుల్లో ఆయన అమరావతిలో అలాగే తిరుపతిలో ఒక పెద్ద బహిరంగ సభలు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ తోటి ఆయన సభ వేదికను పంచుకోబోతున్నారు ఆల్రెడీ శంకారామం భూమి పూరించారు ఈసారి జరగబోయేటువంటి సభల్లో ఉమ్మడి మేనిఫెస్టో అనౌన్స్ చేసి ఆయన ఎన్నికల యజ్ఞానికి దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది సో అందుకే దానికి ప్రిపేర్ అవుతూ సహజంగా హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు పునస్కారాలు చేస్తారు కాబట్టి అలాంటి వాటి ఉండవల్లి హౌస్లో చేస్తూ ఉన్నారు సో ఉండవల్లి హౌస్లో ఇంకోటి ఏంటంటే లోపం ఉంది ఆ లోపం కారణంగానే చంద్రబాబు నాయుడుకి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి ఉండవల్లి హౌస్లో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దిగారు అక్కడ దిగిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివి కూడా ఉన్నాయి సో వాటన్నిటికీ విరుగుడుగా ఇలాంటి హోమాలు యాగాలు చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది ఏదేమైనా ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం సహజంగా అందరూ చేస్తుంటారు కాబట్టి గౌరవిస్తుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా దాన్ని గౌరవించి ఎన్నికల యజ్ఞానికి ఆయన ముందుకు దూసుకెళ్ళేటప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఆ సందర్భంగా మేనిఫెస్టో కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు అమరావతి అలాగే తిరుపతిలో సభలు కూడా నిర్వహించబోతున్నారు ఆ సభల నుంచి ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు సో అంతిమంగా ఏంటంటే ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇది ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం అలాగే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం కూడా ఇప్పుడు క్రిస్టమస్ ఉంది మొన్న మేరీమాత చర్చికి వెళ్ళారు అక్కడ ఉండేటువంటి గుణదల మేరీ మాత చర్చికి వెళ్ళి అక్కడ కూడా పూజలు చేశారు ఈ ఏడాది నిన్న అంటే గురువారం వెళ్ళి వెళ్ళారు సతీ సమేతంగా వెళ్ళి మేరీ గుణదల మేరీ మాత టెంపుల్లో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయటం జరిగింది అలాగే ముస్లిం మతస్థులు కూడా ఆయన గౌరవిస్తుంటారు ముస్లిం పెద్దలు కూడా వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది సో అన్ని మతాల ఆశీర్వాదం అందరి ప్రజల ఆమోదం తీసుకొని ఈసారి నిర్విఘ్నంగా వెళ్ళాలని ఆ పూజలు చేసుకుంటున్నారనేది మనం అర్థమవుతుంది బట్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు దూరంగా ఉండేవాళ్ళు ఈసారి వాటికి దగ్గర అయ్యారని చెప్పి మనం మారినటువంటి చంద్రబాబు నాయుడుగా మనం చూడవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ